Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సరికొత్త ఎన్నికల నినాదం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్. ప్రజల కోసం తాము ఏం చేశామో చెప్పుకోవడం ఒకటే ఎల్లప్పుడూ విజయ సూత్రం కాదు. తాము చేసిన పనులతో పాటు తమ రాజకీయ ప్రత్యర్థులు చేయలేకపోయిన వైనం కూడా వివరించాలి. ఒక్కొక్క పథకం విషయంలో ప్రజాశ్రేయస్సు కోణంలో నుంచి ఒక్కొక్క కార్యక్రమం గురించి తెలుగుదేశం పార్టీ చేసినది ఎంత, తమ ప్రభుత్వం చేస్తున్నది ఎంత పోల్చి చెప్పడం అనేది ఎప్పటికీ మంచి ప్రయోగం అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. తన 4 ఏళ్ల సంక్షేమ పాలనను తెలుగుదేశంతో పోల్చి సమీక్షిస్తూ ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే పేరుతో సర్కార్ కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ఈ కార్యక్రమం అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. సుమారుగా అక్టోబర్ వరకు ఇప్పుడు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి తమ ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో ఈ కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే జగనన్న సురక్ష పేరిట మరో కార్యక్రమాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నారు. దాని తర్వాత వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని మొదలు పెడతారని తెలుస్తోంది. రాష్ట్రంలో నిర్మాణాత్మక అభివృద్ధి ఏమీ జరగడం లేదని ప్రత్యర్థులు తన మీద నిందలు వేస్తున్న నేపథ్యంలో ఏం జరిగిందో ప్రజలకు విపులంగా చెప్పడానికి జగన్ ఈ మార్గం ఎన్నుకున్నారు. కేవలం తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే కాదు, గత 5 ఏళ్లలో తెలుగుదేశం చేసినది ఏంటో కూడా పోల్చి ప్రజలకు వాస్తవాలను చెప్పబోతున్నారు. జగన్ వ్యూహం అంతటికే పరిమితం కావడం లేదు. అభివృద్ధి విషయంలో గత 2 దశాబ్దాల చరిత్రను రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కరించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులతో ప్రారంభించి చంద్రబాబు నాయుడు చేసిన పనులతో పోలిస్తూ ఎవరి కృషి ఎంత ఉన్నదో నిగ్గు తేల్చే పనిలో జగన్ పడ్డారు. మొత్తానికి ప్రభుత్వం సంకల్పిస్తున్న సరికొత్త కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్ అనేది పార్టీకి ప్రజాదరణ పెరిగే దృష్ట్యా గడప గడపకు కార్యక్రమం కంటే మంచి ఫలితాలు ఇస్తుందని పార్టీ వర్గాలు ఆశతో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రస్తావించి పోల్చి చెప్పినట్లయితే తెలుగుదేశం తమ గురించి డప్పు కొట్టుకునే పట్టిసీమ, పోలవరం, నీటి ప్రాజెక్టులు అనేకం కేవలం బూటకమని, వైఎస్ గరిష్టంగా పూర్తి చేసిన ప్రాజెక్టులను వీరు కేవలం చివరి దశ పనులు చేసి ముగించారని, తెలుగుదేశం చెప్పేదంతా మాయ అని ప్రజలు ఎదుట నిరూపించినట్లవుతుందని పార్టీ అభిమానులు సంతోషిస్తున్నారు.